మరి ఖచ్చితంగా మనం ఏదో ఎలక్షన్ కోసమో ఓట్ల కోసమో అట్టగోలు వాగ్దానం చేయలేదు ఎట్లిస్తాడో పండిస్తాడో ఇంకేదో ఇస్తాడో అట్లాంటి వాగ్దానం చేయలేదు ఏదైతే ప్రజలకు కావాలో ఏదైతే అవసరం ఉందో మరి వాటి కోసమే చేసినాం ఖచ్చితంగా మరి గతంలో కూడా మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మన హరీశన్న కూడా ప్రతిపక్షంలో ఉండే మరి అప్పుడు కూడా సిద్ధిపేట నిర్వేదనే అభివృద్ధి చేసుకుంటాం మరి హరీశన్న నేను మాజీ అని ఎప్పుడు పిలవను మాజీ గాను కాబోయే తాజీ తాజా కూడా మళ్ళీ హరీశన్న అవుతాడు మేమిద్దరం కలిసి ఒక చోడెత్తులాగా సిద్ధిపేట దుబ్బాకను రెండింటిని కూడా ఒకటే తరణాలో అభివృద్ధి చేసుకుంటే వారి సహాయ సహకారాన్ని కూడా మా దుబ్బాకంగా పూర్తిగా ఉండేయని చెప్పి నేను మరి ఆశిస్తున్నాం మరి దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మన తండ్రిగా ఉన్నాయి మనం రెండు మూడు ఎలక్షన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో కూడా వాగ్దానం చేసినాం రెవెన్యూ డివిజన్ కానీ దుబ్బాక రింగ్ రోడ్డు కానీ ఫోర్ లైన్ రోడ్డు కానీ మరి చేగుంటలో కాలేజీ కానీ ఈ నాలుగైదు చేస్తూ నాలుగైదు కావు మనం ప్రామిస్ చేసినాం ఖచ్చితంగా చేసుకునే బాధ్యత మరి ఎంత కష్టమైన మరి అధికంగా సహకారం తీసుకొని అది చేసే బాధ్యత మేము తీసుకుంటాం కానీ మనం కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడదు ఇవాళ కార్యకర్త లేకపోతే లీడర్ లేడు ఇవాళ నేను ఇంకా నిలబడి మాట్లాడుతున్నాంటే మీ అందరి కృషి మీ అందరి పట్టుదల మీ కష్టాన్నితనే ఇవాళ ఇంతమంది మీరు ఏదైతే కూర్చుంటామంటే మీరు ఏదైతే కోరుకున్నా దుబ్బాక ఏ విధంగా ఉండాలనుకుంటుందో అది చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది మీరు ఒకటే రేపు దండిపోయి ఎన్నికలు తీర్చుకుంటూ అయిపోతలేవు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ఎలక్షన్లు ఉన్నాయి 2024 మరి మొత్తం కూడా ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దుబ్బాకలో గులాబీ జెండా తప్ప ఏ జెండా ఎగలేదు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాకముందు కూడా ఉద్యమంలో మరి ఎంతో ముందు వరుసలో ఉన్నాం మన దుబ్బాక తెలంగాణ రాష్ట్రమునే అదే తరహాలో భవిష్యత్తులో కూడా ఉందాం ఖచ్చితంగా మనం చేసుకునే అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వామి కావాలని ఎంత నుంచి మీ సపోర్ట్ ఇచ్చింది తప్పకుండా నేను పనిచేస్తాను కష్టపడతా మీకోసం ప్రతి కార్యకర్త కూడా మరి నేను చేదోడు వాదనలో ఉంటా ఏ కష్టమైన ఏ ఇబ్బంది అయినా నేను దగ్గరుండి చూసుకుంటా నాలుగు రోజులు ఇంకా కానీ ముందు కానీ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా నా వల్ల నేనే దేవుని కాదు ఏదన్నా నా ఆరోగ్యరీతనో ఇంకేదన్నానో సరైన సమయానికి మరి మీకు కలగకుండానో మీరందరూ కూడా పెద్ద మనసుతోటి నన్ను క్షమించవాలి క్షమించవలసిందిగా మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా భవిష్యత్తులో నియోజకవర్గానికి మనం అందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాము ఇక్కడ రైతుల సమస్యలే ఎక్కువంటాయి అల్లన్న సాగర్లో అల్లన్న సాగర్ కట్టుకున్నాం ఇవాళ మన ప్రభుత్వంలో మరి దాని ద్వారా పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా నీరు ఆలోచించకపోవాలి మరి అది మనకి ఇంపార్టెంట్ ఇష్యూ కానీ మనం ప్రతి గ్రామానికి నీరు ప్రతి గ్రామానికి కాగల తగ్గకపోయి అన్ని చెట్లు కూడా నింపుకోవాలి అంటే చాలా పెండింగ్లో ఉన్నాయి మరి దాని మీద అందరం కూడా కష్టపడదాం మరి ముఖ్యంగా వచ్చేది కాలం కరుగుతుందో ఎదుగుతుందో మనకు తెలియదు మరి అన్నింటికంటే కీలకమైనది మన రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన అందరి మీద ఉన్నది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మరి ఆ కాలువలు కలిగించకపోయి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఖచ్చితంగా పనిచేసుకుందాం మేము ముందుండి నడిపిస్తాం మీరు ఖచ్చితంగా పార్టీకి మరి మొన్నట్లాగా ఎదుగుంటే వెళ్ళి పూసలాగా మీరందరూ కూడా ఉండి కష్టపడి భవిష్యత్తులో కూడా మీ ఎలక్షన్లో మీ లోకల్ పార్టీ ఎలక్షన్లో కూడా నేను కూడా హరీశన్న కానీ నేను కానీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నాయకులు కూడా మరి తిరిగి మళ్ళీ పార్టీని నిలబెట్టుకుందాం గెలిపించుకుందాం వచ్చేది మనదే అధికారం భవిష్యత్తులో కూడా మనదే ఉంటుంది మరి ఎవరు ఎన్ని చేసినా ఒక్కసారి మోసపోయడం కానీ భవిష్యత్తులో మళ్ళీ మోసాలు ఇటువంటి జరిగాయి ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం మీ అందరూ కూడా ధైర్యం పోయి ఎక్కడ కూడా అడ్డగించాల్సిన అవసరం లేదు మనం కావాల్సింది మరి మనం ఏదో కొత్తగా కోరికలు కోరుకోలేము మనం కావాల్సింది ప్రజలకు ఏం కావాలో అదే అడుగుతున్నాం తప్ప మేము ఏదో 20 కోరికలు ఏదో ఇష్టపడ్డట్టు వాగ్దానాలు చేయలేదు చేసిన కానీ ఖచ్చితంగా చేసుకుందాం మరి మన కేసీఆర్ గారు కూడా మన పిల్లలు అందుబాటులో ఉంటాడు ఏ ఆపదొచ్చినా సంపదొచ్చినా మరి హరీశన్న మన పక్కనే ఉంటాడు కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని భవిష్యత్తులో ముందు పోదాం మరి మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున సహకరించి మరి మొన్న ఎలక్షన్లో మరి కష్టపడి ప్రతి కార్యకర్త కూడా ఒక అభ్యర్థిలాగా కష్టపడి చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు నమస్కారాలు తెలుసుకుంటున్నాం మనం అప్పటి నుంచి హరీశన్న రాష్ట్రం ఎదురు చూస్తున్నాం మరి గౌరవ